స్థానిక పాలకుడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అన్యాయంగా మనపై విదేశీ పాలకులు విధించిన పన్నులకు వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి అస్త్రం టీవీ ప్రత్యేక కథనం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని కుందు నది వద్ద నున్న ఉయ్యాలవాడ గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి పెదమల్లారెడ్డి తాత జయరామిరెడ్డి వీరు కోయిలకుంట్ల స్థానిక నాయకులుగా ఉండేవారు నరసింహారెడ్డి నియంత్రణలో 66 గ్రామాలు మరియు 2000 మంది సైనికులు ఉండేవారు నరసింహారెడ్డి తన సైన్యంతో జూలై 23 1846 లో గిద్దలూరు వద్ద నివసించిన బ్రిటిష్ దళాలపై దాడి చేసి వారిని ఓడించారు బ్రిటిష్ వారికి నరసింహారెడ్డిని బంధించడం సాధ్యం కాలేదు అయితే బ్రిటిష్ వారు అతని కుటుంబ సభ్యులను ఖైదు చేశారు అతడు తన కుటుంబ సభ్యులను కాపాడే క్రమంలో నరసింహారెడ్డి నల్లమల అడవికి వెళ్ళారు ఈ విషయం తెలుసుకున్న కొందరు కోయిలకుంట్ల కలెక్టర్కు సమాచారం అందించారు అయితే బ్రిటిష్ వారు నల్లమల ప్రాంతంలో నరసింహారెడ్డి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు నరసింహారెడ్డి తిరిగి కోయిలకుంట్ల ప్రాంతానికి వచ్చి రామభద్రునిపల్లె గ్రామం దగ్గర ఉన్న జగన్నాథకొండలో దాక్కున్నాడు సమాచారం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు రాత్రి సమయంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు అక్టోబర్ 6 1846 న అర్ధరాత్రి ఆయన పట్టుబడ్డారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కారణంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గొలుసులతో కట్టి రక్తంతో తడిసిన బట్టలతో ఉన్న ఆయనని కోయిలకుంట్ల వీధుల్లో ఊరేగించారు అయితే ఈ తిరుగుబాటులో నరసింహారెడ్డితో సహా 903 మందిపై అభియోగాలను మోపారు వారిలో 412 మంది నిర్దోషులుగా 273 మంది బెయిల్పై విడుదల చేయబడ్డారు 112 మంది దోషులుగా నిర్ధారించి 5 నుంచి 14 ఏళ్ళు జైలు శిక్షను విధించారు వీరిలో కొంతమందిని అండమాన్ దీవులలోని జైలుకు పంపారు నరసింహారెడ్డిపై తిరుగుబాటు హత్య మరియు దోపిడీ వంటి అభియోగాలను మోపారు అయితే ఈ ఆరోపణలన్నింటిలో దోషిగా నిర్ధారించారు వీటికి మరణ శిక్షను విధించారు ఫిబ్రవరి 22 1847 న ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బహిరంగంగా బ్రిటిష్ వారు కోయిలగుంట్ల దగ్గరలో నది ఒడ్డున కలెక్టర్ కాంక్రీట్ సమక్షంలో ఉరితీశారు ఒక దేశభక్తుడు హంతకుడిగా దొంగగా పిలువబడడం దేశ చరిత్రలోనే మాయని మచ్చ నరసింహారెడ్డి తలను బ్రిటిష్ వారు 1847 నుంచి 1877 వరకు 30 సంవత్సరాల పాటు కోట గోడపై ఉంచారు మరోసారి బ్రిటిష్ పాలనకు తిరుగుబాటు చేయకుండా ప్రజలలో భయం పుట్టించడానికి ఇలా చేశారు ఉయ్యాలవాడ గ్రామంలో జన్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరియు పరోపకారి వెంగళరెడ్డి యొక్క జ్ఞాపకార్థం రేనాడి సూర్యుడు చంద్రుడు పేరుతో స్మారక సమితి స్థాపించబడింది ఈ కమిటీ ది సన్ అండ్ మూన్ ఆఫ్ రేనాడు పేరుతో తెలుగు మరియు ఆంగ్లంలో పుస్తకాన్ని ప్రచురించింది బ్రిటిష్ అధికారుల అవినీతి దురాక్రమణలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తన ప్రాణాలను దేశం కోసం అర్పించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం